తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం సబ్ డివిజన్ డిఎస్పీ బాలచంద్రారెడ్డి డీసీఐ శ్రీనివాసు ఆద్వర్యంలో ఎస్ఐపి విజయశంకర్ అధ్యక్షతన పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలలో తాత్కాలిక సిబ్బందిగా తమ వంతు సహకారం అందించిన విఎస్ఎం కళాశాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ఉండడానికి పోలీస్ శాఖ కష్టాలు పడుతున్న సమయంలో సిబ్బంది కొరతతో సతమతమవుతున్న పోలీస్ శాఖకు విఎస్ఎం కళాశాల విద్యార్థులు తన వంతు సహాయంగా ఎన్నికల్లో సహకారంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా జరగడానికి పోలీసులతో పాటు విద్యార్థులు కూడా ఎంతో శ్రమ పడ్డారని వాళ్ల ప్రతిభను గుర్తించి ప్రశంసా పత్రాలు అందజేస్తున్నామని తెలియజేశారు. కాంటాక్ట్ వాళ్ళు స్వచ్ఛందంగా పంపించారు. మీరు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి డ్యూటీ చేశారు కాబట్టి ఈజీగా ఎటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఈ లాంగ్ ప్రాబ్లం కానీ లేకపోతే ఒక ఎలక్షన్ కేసు కానీ పెట్టకుండా ఈ ఎలక్షన్స్ ని మేము కంప్లీట్ చేయగలిగినామంటే దాంట్లో మీ పాత్ర చాలా పెద్దది. ఇందుకు మీకు ముందుగా మా నుంచి థ్యాంక్ యూ చెప్తూ ఉన్నాను. అలాగే అంటే మామూలుగా సమాజంలో మనము ఒక పౌరునిగా లేకపోతే ఒక మెంబర్గా ఉన్నందుకు ఆ సమాజానికి మనం ఏమైనా హెల్ప్ చేస్తామా చేయాలి ఖచ్చితంగా అనే ఉద్దేశంతో పుట్టినటువంటి ఎన్సిసి కానీ ఎన్ఎస్ఎస్ కానీ అలాగే ఇప్పుడు మీరు చూసుకుంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి అంటే వాళ్ళ వార్షిక ఆదాయాన్ని కానీ లేకపోతే వాళ్ళ వార్షికంగా వాళ్ళు చేసే వ్యాపారాన్ని బట్టి ఖచ్చితంగా 2% ఆఫ్ ద ప్రాఫిట్ షుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ సమ్ సొసైటీ డెవలప్మెంట్ అనేసి కొన్ని లాస్ కూడా ఉన్నాయి. అదే మీరు చదివి ఉంటారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అనేసి సిఎస్ఆర్ ఫండ్స్ యూటిలైజ్ చేస్తుంది. అంటే మనము సమాజానికి మనం సమాజం నుంచి ఎంతో పొందుతున్నాం కాబట్టి సమాజానికి ఖచ్చితంగా మనము కొంచెమైనా తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశంతో పుట్టినటువంటి ఈ ఆలోచనలని కాబట్టి మీరు అటువంటి ఆలోచనను చదువుకునే రోజుల్లోనే మీరందరూ పాటించి ఎటువంటి శల్యుడు అంటారు శల్యు సారథ్యంలో ఇతర పార్టీ శ్రీకృష్ణుడు వెళ్ళి కావాలని అతనికి విసుగు తప్పించే విధంగా యుద్ధం చేయకుండా ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. అలాగా ఒక్కొక్కరు చంపడానికి ఒక్కొక్క ఆయుధాన్ని ఉపయోగించుకున్నారు. అలాగే ఈ రోజుల్లో ఏదైనా ఉద్యోగం కానీ ఏదైనా సాధించాలంటే ఆయుధాలు అటువంటి ఆయుధాలని కాదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మన అర్జునులాగా లేకపోతే వీరుల్లాగా వీరుడు ఉండాల్సిన లక్షణాలాగా ప్రతిదీ సాధించకుండా వెళ్ళాలి. ఒక్కొక్క ఆయుధం అది కంప్యూటర్ కానీ ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ ఎప్పుడు కూడా ఏ సంస్థ అయినా కూడా మల్టీ టాలెంట్నే చూస్తుంది. మల్టీ టాలెంట్ ఒక వ్యక్తి నుంచి ఎక్కువ ఎన్ని క్యాపబుల్ చేయగలం ఎంత యూటిలైజ్ చేసుకోగలం ఈ వ్యక్తిని అని ప్రతి ఒక్క సంస్థ కానీ ఎవరైనా అలా చూస్తారు. మల్టీ టాలెంట్ని ఎవరు ఎక్కువ చూస్తూ ఉంటారు. అది ఎవరైతే ఉన్నారో స్కిల్ వాళ్ళే విజయం సాధిస్తారు. అది గురించి మీరు భవిష్యత్తులో వెళ్ళేటప్పుడు ఇదే మంచి టైం. దీనికంటే ఫ్రీ టైం ఇంకా దొరకదు మీకు లైఫ్ టైంలో చదువుకునే టైంలోనే దొరుకుతుంది. అందు గురించి మీరు ఎక్కువ సమయాన్ని నేర్చుకోవడానికి